నెక్స్ట్ ఫస్ట్ మనకు ఇండియన్ గవర్నర్ జనరల్స్ ఇందులో లార్డ్ విలియం బెంటింగ్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు సో ఇక్కడ పద్దెనిమిది వందల ముప్పై మూడు యొక్క చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఈ చార్టర్ చట్టం ద్వారా ఈ యొక్క విలియం బెంటింగ్ మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్గా నియమితుడు కావడం జరిగింది ఈయన ఎవరో కాదు ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్ అండ్ యూకే మాజీ ప్రధాని అయినటువంటి ఈ యొక్క విలియం హెన్రీ క్యాండ్వేష్ సో యొక్క క్యాండ్వేష్ యొక్క కుమారుడే ఈ విలియం బెంటింగ్ మరి ఈ యొక్క విలియం బెంటింగ్ కాలంలో మరి జరిగిన ముఖ్యమైన సంఘటనల్లో మరి ఏంటి అంటే మెయిన్ ఒకటి సతీ సహగమన సతీ సహగమన నిషేధ చట్టం అలాగే మనకు ఈ యొక్క స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం అనేది తీసుకురావడం అనేది జరిగింది సో సతీ సహగమన నిషేధ చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో రాజా రామ్మోహన్ రాయ్ ప్రోద్మలం వరకు ఈ యొక్క విలియం పెయింటింగు ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది అలాగే ఈ యొక్క విలియం బెంటింగ్ కాలంలో తగ్గులు అనేటటువంటి దారిదోపిడి దొంగలను ఈ యొక్క విలియం స్లీమన్ అనేటటువంటి అధికారి సహకారంతో విలియం స్లీమన్ అనే అధికారి సహకారంతో ఈ తగ్గులనే దోపిడి దొంగలను పూర్తిగా అణిచివేయడం జరిగింది గంగా యమున అంతర్వేది ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలను దోచుకుంటున్న తగ్గులు అనే దారి దోపిడి దొంగల్ని పూర్తిగా అణచివేయడం అనేది జరిగింది విలియం స్లీమన్ అనే అధికారి చేత ముఖ్యంగా ఇతడి కాలంలో మనకు కచార్ అలాగే మైసూర్ అలాగే ఈ యొక్క కూర్గ్ అనే ప్రాంతాలను ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది కచార్ మైసూర్ అలాగే కూర్గు ప్రాంతాలను ఈ మూడింటిని కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం చేయడం జరిగింది అంటే విలీనం చేయడం జరిగింది అలాగే ఎస్పెషల్లీ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మెకాలే మినిట్స్ అంటే మెకాలే తీర్మానం అంటాము సో మెకాలే అధ్యక్షుడిగా ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పును తీసుకురావడానికి ముఖ్యంగా బోధనా మాధ్యమం మనది భాష ఏదైతే ఉందో భాషా మాధ్యమాన్ని ఈ యొక్క ఆంగ్ల భాషగా ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో పద్దెనిమిది వందల ముప్పై ఐదు మెకాలి మినిట్స్ లేదా లార్డ్ మెకాలే తీర్మానాన్ని అనుసరించి సూచనల మేరకు ఈ యొక్క ఆంగ్ల విద్యను రాజభాషగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి మెకాలే మినిట్స్ తీర్మానం ఆధారంగా ఆంగ్ల విద్యను రాజభాషగా ప్రవేశపెట్టడమే కాదు ఆంగ్ల విద్య అనేది బోధనా మాధ్యమంగా కూడా పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరం నుండి మెకాలే మినిట్స్ లేదా మెకాలే తీర్మానం ఆధారంగా ప్రవేశపెట్టడం జరిగింది అంతకుముందు రాజభాషగా పర్షియా అనేటటువంటి పర్షియన్ లాంగ్వేజ్ ఉండేది పారశీకం దాని స్థానంలో ఈ యొక్క ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఇదే లార్డ్ మెకాలి అధ్యక్షతన మొట్టమొదటి ఈ యొక్క న్యాయ కమిషన్ కూడా మొట్టమొదటి న్యాయ కమిషన్ కూడా ఈ యొక్క విలియం బెంటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనితో పాటు ప్రస్తుతం బొంబాయిలో ఉన్న ఎల్ఫిన్ స్టోన్ కళాశాల ఏదైతే ఉందో అది కూడా ఇతని కాలంలోనే పద్దెనిమిది వందల ముప్పై ఒక ముప్పై మూడు ముప్పై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో అది ఏర్పాటు చేయబడింది అలాగే కలకత్తాలో వైద్య కళాశాల కూడా ఈ విలియం పెయింటింగ్ కాలంలోనే ఏర్పాటు చేయబడడం అనేది జరిగింది ఇక్కడ ఇవన్నీ కూడా అంశాలు మనం విలియం బెంటింగ్ వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాలి కలకత్తాలో వైద్య కళాశాల ప్రస్తుతం బొంబాయిలో ఉన్న ఎల్ఫ్ కళాశాల ఈ యొక్క ఈయన కాలంలోనే ఏర్పాటు చేయబడ్డాయి లేదా స్థాపించబడ్డాయి అని ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమైనది ఏంటిదా స్టేట్మెంట్ అంటే భారతదేశంలోని మైదానాలన్నీ ఈ యొక్క చేనేత నేతల యొక్క కార్ నేతా కార్మికుల యొక్క ఎముకలతో వాలిపోవడం జరిగింది వాలిపోతున్నాయి అనే స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా భారతదేశ ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్న ఈ యొక్క మొదటి భారతదేశ గవర్నర్ జనరల్గా భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి అలాగే చార్లెస్ మెట్కాప్ సో మనకు విలియం పెంటింగ్ తర్వాత చార్లెస్ మెట్కాఫ్ ఈయన కాలం పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు వరకు కొనసాగింది ఈయన భారతీయ పత్రికలపై ఉన్నటువంటి ఆంక్షల చట్టాన్ని తొలగించాడు భారతీయ పత్రికలపై ఉన్నటువంటి ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆంక్షలను ఈ యొక్క తొలగించాడు ఆంక్షల చట్టాన్ని తొలగింపజేశాడు తద్వారా భారతీయ పత్రికా రంగ విముక్తి ప్రదాతగా పేరుగాంచిన మొట్టమొదటి ఈ యొక్క భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా చార్లెస్ మెట్కాప్ ప్రసిద్ధిగాంచాడు సో ఇతని తర్వాత మనకు ఈ యొక్క గవర్నర్ జనరల్గా వచ్చింది లార్డ్ ఆక్లాండ్ ఈయన యొక్క పదవీ కాలము పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు మరి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే మనకు మొదటి ఆంగ్లో ఆఫ్ఘని యుద్ధం జరుగుతుంది మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం అలాగే మాండవీ రాజ్యం అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం కావడం జరిగింది ముఖ్యంగా ఈయన తన కాలంలో ఈ హిందువులపై ఉన్న తీర్థయాత్రల పన్నును రద్దు చేయడం జరిగింది సో మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం అలాగే మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం తర్వాత ఈ మాండవీ రాజ్యం అనేటటువంటిది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇతని కాలంలో విలీనం కావడం జరిగింది అలాగే ఈ యొక్క తీర్థయాత్రల పన్నును కూడా ఈ యొక్క హిందువులపై రద్దు చేసినటువంటి యొక్క మొట్టమొదటి ఈ యొక్క భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా లార్డ్ ఆక్లాండ్ ప్రసిద్ధిగాంచాడు ఇక లార్డు ఎలెన్ బరో ఈయన యొక్క పదవీ కాలం లార్డ్ ఎలెన్ ఎలెన్ బరో యొక్క పదవీ కాలము పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి పద్దెనిమిది వందల నలభై నాలుగు వరకు కొనసాగింది పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి పద్దెనిమిది వందల నలభై నాలుగు మరి ఈయన కాలంలో ఇక్కడ సింధు ప్రాంతం అనేటటువంటిది సింధు ప్రాంతం అనేటటువంటిది ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం కావడం జరిగింది బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం కావడం జరిగింది సో పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరంలో పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరంలో సింధు ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం కావడం జరిగింది ఎలెన్ బరో కాలంలో అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ సింధు ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత ఎవరి యొక్క సాయంతో ఏ అధికారి సాయంతో ఆక్రమించాడో సింధు ప్రాంతాన్ని ఈ యొక్క ఎలెన్ బరో ఆ చార్లెస్ నేపియర్నే ఈ సింధు రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా నియమిస్తాడు సింధు రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా ఈ సింధు రాష్ట్రాన్ని ఆక్రమించిన తర్వాత చార్లెస్ నేపియర్నే సింధు రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా నియమించడం అనేది జరిగింది ఇక్కడ ఈ విషయం మనం పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి అలాగే ఇక్కడ బానిసత్వ నిషేధ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది బానిసత్వ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మొట్టమొదటి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ ఎలెన్ బరో పద్దెనిమిది వందల నలభై మూడు అది కూడా ఇక మనకు నెక్స్ట్ లార్డ్ హార్డింజ్ ఇద్దరు ఉంటారు మొదటి హార్డింజ్ మన రెండవ హార్డింజ్ మింటోలో కూడా చెప్పాను ఇందాక మనకు ప్రీవియస్గా మొదటి మింటో రెండవ మింటో ఎలాగనో ఇక్కడ హార్డింజ్లో కూడా మొదటి హార్డింజు రెండవ హార్డింజులు ఉంటారు ఆయన మనకు నైన్టీన్ నాటు లెవెన్లో మనకు కనపడతాడు రెండవ హార్డేంజ్ సో ఫస్ట్ మనం ఇక్కడ మొదటి హార్డేంజ్ అనేది ఇక్కడ చూద్దాం పద్దెనిమిది వందల నలభై నాలుగు నలభై ఎనిమిది మరి ఈయన కాలంలో జరిగింది ఏమిటి అనేది ఒకసారి మనము ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిది వందల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో ఈయన కాలంలో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అనేది జరిగింది మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో సిక్కులను ఓడించి వారితో ఈ యొక్క లాహోర్ సంధిని చేసుకోవడం జరిగింది లాహోర్ సంధిని ఇందులో భాగంగానే కాశ్మీర్ ప్రాంతాన్ని పొందడం జరిగింది ఈ యొక్క లార్డు హార్డింజు అలాగే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి హార్డింజు కాలంలో ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అనేటటువంటిది జరిగింది అలాగే మనకు ఇక్కడ లాహోర్లో మనకు ఈ యొక్క సారీ మనకు లాహోర్ సంధి జరిగింది హార్డింజ్ కాలంలో ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఇక్కడ నరబలి ఏదైతే ఉందో ఆ నరబలులను ఈయన రద్దు చేయడం జరిగింది నరబలి నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ నరబలి నిషేధ చ చట్టంతో పాటు ఈ యొక్క ఆడ శిశు హత్యల నిషేధ చట్టాన్ని కూడా తీసుకొచ్చాడు ఆడశిశు ఆడపిల్లలను చిన్నప్పుడే చంపేటటువంటి వారు అటువంటి వారి యొక్క హత్యలను ఆపడానికి అలాగే మనుషులను చంపేటటువంటి ఈ నరబలి ప్రక్రియను ఆపడానికి రెండు చట్టాలను నరబలి నిషేధ చట్టం శిశు హత్యల నిషేధ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఈ యొక్క లార్డు హార్డింగ్ ఫస్ట్ అని చెప్పేసి అనాలి మెయిన్ ఎక్కువ అడిగేది మనకు ఆంగ్లో సిక్కు యుద్ధం మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ఎవరికాలంలో జరిగిందని చెప్పేసి అంటాడు ఇక్కడ మనకు లార్డు డలౌసీ సో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు సో లార్డు డలౌసీ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే అతి పిన్న వయస్కుడు అంటే మనకు ఇక్కడ చెప్పాలంటే అతి పిన్న వయస్కుడు అంటే అతి చిన్న వయస్సు కలిగినటువంటి వారు అతి చిన్న వయసు కలిగినటువంటి వారు అంటే గవర్నర్ జనరల్ భారతదేశానికి సంబంధించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్లో భారతదేశానికి సంబంధించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్లో అతి చిన్న వయస్కుడుగా అతి చిన్న పేరు పేరుగాంచింది ఈ యొక్క లార్డు డలౌసి లార్డు డలౌసి సో ఇక్కడ లార్డు డలౌసిని మనకు భారతీయ రైల్వేల పితామహుడిగా చెప్తారు అలాగే ఆధునిక భారత నిర్మాతగా ఆధునిక భారత నిర్మాతగా కూడా పేర్కొంటారు భారతీయ రైల్వే పితామహుడు అలాగే అతి చిన్న వయస్సు కలిగినటువంటి అతి చిన్న వయసులో గవర్నర్ జనరల్ పదవిని అధిరోహించిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క లార్డు డలౌసీ మరి లార్డు డలౌసీ కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలు చూస్తే ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ప్రవేశపెట్టబడింది రాజ్య సంక్రమణ సిద్ధాంతం సో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం డలౌసి భారతదేశంలో అనేక స్థానిక సంస్థానాలు లేదా రాజ్యాలను స్వదేశీ రాజ్యాలను ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్యంలో వాటిని అంతర్భాగం చేయడం జరిగింది మరి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం డలౌసి మొట్టమొదటగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహారాష్ట్రలోని సతారాను విలీనం చేశాడు అంటే ఆక్రమించాడు మరి ఇదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం డలౌసి పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోని అవధ్ లేదా అయోధ్యను చుట్ట చివరగా ఆక్రమించడం అనేది జరిగింది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో రాజభరణాల రద్దు రాజబిరుదుల రద్దును చేయడం జరిగింది రాజభరణాలు అలాగే రాజబిరుదులను రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఇతని కాలంలో మరి ఈయన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది ఏర్పాటు కావడం జరిగింది సో ప్రాథమిక విద్యా వ్యాప్తి అభివృద్ధి కొరకు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి లార్డు డలౌసీ కాలంలో చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఈ వుడ్స్ కమిటీని పద్దెనిమిది వందల యాభై నాలుగులో లార్డు డలౌసీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది భారతదేశ విద్యా విధానానికి ఒక మ్యాగ్నా కార్టాగా నేటికి కూడా మిగిలిపోయింది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు భారతదేశ విద్యా వ్యవస్థకు ఒక మాగ్న కార్టాగా మిగిలిపోయినటువంటి కమిటీగా ఈ వుడ్స్ కమిటీని మనం చెప్తాం దాన్ని ఏర్పాటు చేసింది లార్డు డలౌటీ డలౌసీ చార్లెస్ వుడ్స్ అధ్యక్షతన చార్లెస్ వుడ్ అధ్యక్షతన దీన్ని ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆ యొక్క ఫామ్ చేయడం అంటే ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఈయన కాలంలో ఏర్పాటు చేయబడ్డ మిగతా అంశాలు కూడా చూస్తే మరి ఈయన కాలంలో మనకు పద్దెనిమిది వందల యాభై మూడులో మొట్టమొదట రైల్వే లైన్ ప్రారంభం కావడం జరిగింది సో బాంబే టు టానే వరకు సో ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేయబడింది సో ఇదే పద్దెనిమిది వందల యాభై మూడులో మనకు కలకత్తా టు ఆగ్రా వరకు ఈ యొక్క టెలిగ్రాఫ్ లైన్ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేయబడ్డది సో మొదటి ఫస్ట్ తపాలా బిల్లా ఈయన కాలంలోనే పద్దెనిమిది వందల యాభై రెండులో నేటి పాకిస్తాన్ దేశంలోని కరాచీలో మొట్టమొదటి తపాలా బిల్ అనేది విడుదల కావడం అనేది జరిగింది ఎస్పెషల్లీ ఇతని కాలంలో పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం తీసుకురాబడింది అంటే అమల్లోకి వచ్చింది అలాగే పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఇతని కాలంలోనే తంతి తపాలా చట్టం తంతి తపాలా చట్టం కూడా తంతి తపాలా చట్టం కూడా ఈ యొక్క తీసుకురాబడింది సో ఇంకా ఈయన కాలంలో మనం మాట్లాడుకోవాలంటే పూర్తి స్థాయిలో పీడబ్ల్యూడి శాఖ ఏర్పడింది అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రజా పన్నుల శాఖ అనేటటువంటిది ప్రజా పన్నుల విభాగానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాగే పంజాబ్ అనేటటువంటి ప్రత్యేకమైన రాష్ట్రంగా పంజాబ్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఈ యొక్క డలౌసీ కాలంలోనే అది ఏర్పాటు కావడం అనేది జరిగింది డలౌసీ కాలంలోనే ఏర్పాటు కావడం జరిగింది ఈ యొక్క పంజాబ్ రాష్ట్రం సో ఈయన కాలంలో మనము ఇంకా చూసుకోవాలంటే పూర్తి స్థాయిలో పద్దెనిమిది వందల యాభై ఐదులో ఈ సంతాలు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరులో ఈ ఆటవిక గిరిజన తెగకు సంబంధించిన సంతాలులు తిరుగుబాటు చేయడం జరిగింది అది జరిగింది ఈ లాడ్ డలౌసీ కాలంలోనే డల లార్డు డలౌసీ కాలంలోనే అలాగే ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు పరోక్ష కారకుడిగా మిగిలాడు ప్రత్యక్ష కాదు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు జరిగిందంటే దానికి పరోక్ష కారకుడిగా మిగిలాడు లాడ్ డలౌసి తడు చేపట్టిన కొన్ని కార్యక్రమాల ద్వారా అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈయన పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈశ్వర చంద్ర విద్యాసాగరి యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క వితంతు పునర్వివాహ వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరులో పద్దెనిమిది వందల యాభై ఆరులో వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది దానికి కారణం మన భారతదేశ సామాజిక సంఘ సంస్కర్తగా పేరుగాంచినటువంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రోద్బలం వేరకు ఈ యొక్క లాడు డలౌసి వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది సతీసాగమ నిషేధ చట్టం విలియం బెంటింగ్ కాలంలో వస్తే ఈ వితంతు పునర్వివాహ చట్టం అనేది ఈ యొక్క లాడ్డు డలౌసీ కాలంలో రావడం అనేది జరిగింది అలాగే ఇతన్ని ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్గా చెప్తారు ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్గా కూడా పేర్కొంటారు ఈ యొక్క లార్డు డలౌసీని ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్గా కూడా పేర్కొంటారు ఈ యొక్క లార్డు డలౌసీని సో లార్డు డలౌసీకి సంబంధించిన సమాచారం ఉన్నప్పుడు ఇవి మనము గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మెయిన్ ఈయన చేసిన దాంట్లో ముఖ్యంగా మరొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఆయుధ కారాగారం ఉంటుంది కదా ఈ ఆయుధ కర్మాగారం ఏదైతే ఉంటుందో ఈ ఆయుధ కర్మాగారం అంటే బ్రిటన్ అంటే ఈ యొక్క ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఈ ఆయుధ కర్మాగారాన్ని సో కలకత్తా నుంచి ఈ ఆయుధ కర్మాగారాన్ని ఆయుధ కర్మాగారాన్ని కలకత్తా నుంచి మీరటుకు మార్చింది కలకత్తా నుంచి మీరటుకు మార్చింది ఈ యొక్క లాడు డలౌసీ కాలంలోనే అలాగే ముఖ్యంగా ఇక్కడ సైనిక అధికారులు అంటే సైనిక అధికారులు కానీ అలాగే గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ సైనిక అధికారులు మరియు గవర్నర్ జనరల్ యొక్క గవర్నర్ జనరల్ యొక్క కార్యాలయం ఏదైతే ఉంటుందో గవర్నర్ జనరల్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా కలకత్తా నుండి ప్రత్యేకంగా కలకత్తా నుండి ఈ యొక్క సిమ్లా ప్రాంతానికి కలకత్తా నుండి ఈ యొక్క సిమ్లా ప్రాంతానికి మార్చబడడం కూడా జరిగింది అది ఎవరి కాలంలో అంటే ఈ యొక్క లార్డు డలౌసీ కాలంలో అదే ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క కోషాగారం ట్రెజరీ ఏదైతే ఉందో ఆ కోషాగారాన్ని కలకత్తా నుంచి ముర్షిదాబాదుకు ఏ గవర్నర్ జనరల్ కాలంలో మార్చడం జరిగిందంటే అది అది మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ అని గుర్తు రావాలి వారన్ హేస్టింగ్ అని చెప్పేసి గుర్తు రావాలి వారం హేస్టింగ్ కాలంలో ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క కోషాగారం ట్రెజరీ కలకత్తా నుంచి ముర్షిదాబాదుకు మార్చబడడం జరిగింది ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ ఆయుధ కర్మాగారం సో ఇక్కడ మనకు ఈ ఆయుధ కర్మాగారం అనేటటువంటిది కలకత్తా నుండి మీరటకు మార్చబడ్డది లార్డు డలౌసీ కాలంలో అలాగే కలకత్తా నుండి సిమ్లాకి సైనిక అధికారులు గవర్నర్ జనరల్ యొక్క ఈ యొక్క కార్యాలయం ఏదైతే ఉంటుందో అది మనకు మార్చబడింది పూర్తి స్థాయిలో ఎవరి కాలంలో అంటే ఈ యొక్క లాడు డలౌసీ కాలంలో సంతాలులనే ఆటవిక గిరిజన తెగల తిరుగుబాటు జరిగింది ఈ యొక్క లాడు డలౌసీ కాలంలోనే అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు పరోక్ష కారకుడు లాడు డలౌసే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది రాజభరణాలు రాజబిరుదులను రద్దు చేసింది ఎవరయ్యా అంటే ఈ లాడు డలౌసే పంజాబ్ ప్రత్యేకమైన రాష్ట్రంగా అవతరించింది ఎవరి కాలంలో అంటే ఈ లాడు డలౌసే రైల్వేల వ్యవస్థ టెలిగ్రాఫ్ టెలిఫోన్ వ్యవస్థ అలాగే మనకు తంతి తప్పాల వ్యవస్థకు సంబంధించిన చట్టం ఆ సేవలు అన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎవరి కాలంలో అంటే ఈ లాడు డలౌసీ కాలంలోనే ఇన్ని కారణాల వల్ల ఇదని ప్రాచ్య దేశపు అబ్రమలికంతో పాటు ఆధునిక భారతదేశ నిర్మాతగా కూడా చెప్పడం అనేది జరిగింది ఇక్కడ మనము ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓకేనా మనకు ఇక్కడ వరకు మనకు భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ చూశాం ఇక లాస్ట్ మనకు ఫోర్త్ కేటగిరీలో